मंत्री श्रीनिवास गौड बहिरंग प्रदेश में तुपाकी काल्चडं चट्टरीत्या नेरमनि दीनिपै सिट्टिंग जड्जि द्वारा विचारण जरिपिंचालनि भाजपा शासनसभ्युडु रघुनंदन राव डिमांड चेशारु। ఏ చట్టం ఒక ఎస్పీ ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి గాల్లో కాల్చమని చెప్పింది అని ప్రశ్నించారు। సమగ్ర విచారణ జరిపి మంత్రిని బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు। భారతీయ శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్ భారత రాజ్యాంగం పోలీస్ మాన్యువల్ పోలీస్ చట్టం లేదా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ఈ చట్టాలలో ఎక్కడన్నా ఎస్పీకి ఒక తుపాకీ ఇంకొక ప్రైవేట్ పర్సన్ కి ఇచ్చి కాల్చు అని చెప్పేటువంటి అధికారం ఉంటే వెంకటేశ్వర్లు గారు చెప్పండి। రాష్ట్రంలో ఉన్న వకీలమందరం నేర్చుకుంటాం నీ దగ్గర చట్టం। భారతదేశంలో తయారు చేయబడినటువంటి ఎస్ఎల్ఆర్ కంటే ఇంకా అడ్వాన్స్ అయినటువంటి వెపన్ పేరు ఇన్సాస్ అనేటువంటి వెపన్। ఎస్ఎల్ఆర్ 300 మీటర్ల రేంజ్ లో ఏడుగురు వ్యక్తులను నిల్చోబెట్టి కొడితే కూడా ఏడుగురిని చంపేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెపన్ ఎస్ఎల్ఆర్। అంత పవర్ఫుల్ ఉన్నటువంటి ఒక వెపన్ ని ఒక బాధ్యతగల మంత్రి తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్లి తీసుకున్నాడు? పిఎస్ఓ దగ్గర నుంచి తీసుకున్నాడు, తన ఎన్కాల ఉన్నటువంటి గన్మెన్ దగ్గర నుంచి తీసుకున్నాడు, దాన్ని గప్పిపుచ్చుకునేటందుకు ఎస్పీ గారు నేనే ఇచ్చినా అంటున్నాడు। ఒకవేళ ఆ మాట నిజమైతే డీజీపీ గారు ముందు ఎస్పీ మీద కేసు నమోదు చేయండి, మహబూబ్ నగర్ ఎస్పీని వెంటనే లీవ్ లో పంపించండి। ఒక బాధ్యత గల మంత్రి తన పక్కన ఉన్నటువంటి తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పిఎస్ఓ దగ్గర నుంచి ఒక లోడ్ అయినటువంటి ఇన్సాస్ వెపన ఎస్ఎల్ఆర్ వెపన తీసుకొని గాల్లోకి కాలు గర్పు కాల్పులు జరుపుతా ఉంటే లోడ్ అయింది వెపన్, పిఎస్ఓ లోడ్ చేసి ఇచ్చినటువంటి వెపన్, ఈ పక్కన ఉన్న ఎస్పీ మీదకో ఆ పక్కన ఉన్నటువంటి కలెక్టర్ మీదకో ఆ బుల్లెట్లు వచ్చి ఉంటే సుమారు 25,000 మంది దాకా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ బుల్లెట్లు గురి తప్పి మంత్రి ఏమన్నా ఎక్స్పర్టా? మంత్రికి ఏమన్నా లైసెన్స్ ఉందా? మంత్రి ఏమన్నా రోజు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తాడా? ప్రాణహాని ఉందని ఒక మంత్రి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పిఎస్ఓ దగ్గర ఉన్న ఎస్ఎల్ఆర్ లో రబ్బర్ బుల్లెట్లు ఉంటే మరి ఇలా మేము ఎమ్మెల్యేలు అందరం ఆలోచించుకోవాలి, మా వెనకాల ఉన్న పిఎస్ఓల దగ్గర గన్మెన్ల దగ్గర ఉన్న తుపాకులలో ఒరిజినల్ బుల్లెట్లు ఉన్నాయా, రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయా?